ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను త్వరితగతిన ప్రజలకు చేరవేయడంలో సచివాలయ వ్యవస్థ పనితీరు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో అనపర్తి నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంను స్థానిక శాసనసభ్యులు సత్యసూర్యన్ రెడ్డితో కలిసి కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపట్టవలసిన అభివృద్ధి పనుల కోసం ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం అవ్వడం ద్వారా లక్ష్యాలను సాధించడానికి సానుకూలత సాధ్యమవుతుందన్నారు. ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గంలో గ్రామ సచివాలయాలు ఆర్బీకే వెల్సన్ సెంటర్ల భవనాలను నిర్మించేందుకు సహకరించిన పలువురు గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు సర్పంచులను కలెక్టర్ సన్మానించారు. స్థానిక నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు జిల్లా మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. అనపర్తి నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణ సమీక్ష సమావేశానికి ముఖ్యమంత్రిగా సభాధ్యక్షులు శ్రీ గౌరవ శాసనసభ్యులు శ్రీ సత్యసూర్యన్ రెడ్డి గారిని భగవద్ రాష్ట్రంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే మొట్టమొదటిసారిగా మన అనుపతి నుంచి చేసిన సమీక్ష సమావేశం నుంచి చేసిన ముఖ్య అతిథులు శ్రీ శ్రీమతి కలెక్టర్ గారు మేజిస్ట్రేట్ గారు అయిన డాక్టర్ గారు అయిన కె మాధవీనాథ్ గారికి హృదయపూర్వకమైన ఆహ్వానం తెలియజేసుకుంటున్నాము. ఒక్కసారి కలకాలతో మారిపోగాలి. ఎందుకంటే అండి, ఈ డాక్టర్లు మన వైద్య మీదకి వచ్చేస్తున్నారు. ఒకరు డాక్టర్లు ఒక వైద్య వృత్తిని అనుసరిస్తున్న డాక్టర్ గారు ఒకరు కానీ ఈరోజు మనం కూర్చొని ఎందుకో అక్కడ బిల్డింగ్స్ కంప్లీట్ అవ్వలేదు, ఏ గ్రామంలో ఏ సమస్య ఉంది అనేది పరిశీలించుకుంటున్నాము అంటే ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది అనేది మనము స్టడీ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే ఫస్ట్ మనం అందరం కూడా ఇక్కడ గ్రామ వ్యవస్థలో ఉన్న సర్పంచెస్ కానీ ఎంపీపీఎస్ కానీ ఎంపీటీసీలు కానీ అందరూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా సచివాలయ వ్యవస్థ గురించి కానీ వాలంటీర్ వ్యవస్థ గురించి కానీ మీ అందరు కూడా చాలా దగ్గరగా మాకన్నా ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ కన్నా మీరు ఇంకా దగ్గర నుంచి చూస్తూ ఉంటారు. వాళ్ళు నిన్న మనకి ఫ్లడ్స్ సిచ్యువేషన్ రావడం జరిగింది జిల్లాలో. నేను ములకల్లంక అనే విలేజ్కి వెళ్ళాను. అంటే ములకల్లంక విలేజ్ కంప్లీట్గా కట్ ఆఫ్ అయిపోయింది. గోదావరి నదిని ఆటో ఒడ్డు అటు పక్కన ఉంది, వెళ్ళడానికి రోడ్డు లేదు, ఓన్లీ బోట్లో మాత్రమే మనం వెళ్ళగలం. ఆ ఊర్లో ప్రజలకి ఇంతకు ముందు గత 2 సంవత్సరాల క్రితము ఎప్పుడైతే ఫ్లడ్ వస్తుందో అప్పుడు ఏంటి ఒక విఆర్ఓ కానీ ఒక పంచాయత్ సెక్రటరీ కానీ ఆ ఊర్లో ఉండేవారు. అది కూడా ఏంటి, నువ్వు రాత్రి ఉండాల్సిందే అక్కడ, నీకు 24 గంటలు డ్యూటీ వేశాము అని చెప్తే అప్పుడు మాత్రమే ఆ ఆఫీసర్ అక్కడ ఉండి ఆ ఊరి విలేజర్స్ బాగోగులు చూస్తూ ఇటుపక్క ఉన్న అధికారులకి తహసీల్దార్కి ఆర్డీఓకి జిల్లా కలెక్టర్కి అక్కడ ఏం జరుగుతూ ఉంది, ఎలా ఉంది పరిస్థితి అని తెలియజేసేవారు. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే ఆ ఊర్లో ఒక వెల్నెస్ క్లినిక్ కట్టాము, అక్కడ ఆశా వర్కర్స్ ఏఎన్ఎంస్ డాక్టర్స్ ఉన్నారు, ఏఎన్ఎంస్ నైట్ డ్యూటీస్ వేసుకున్నారు, అన్ని మందులు అందుబాటులో ఉన్నాయి, ఈ టైంలో పాము కాట్లు గురి అవుతారని దానికి సంబంధించిన మందులు ఉన్నాయి. అదేవిధంగా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అక్కడ ఆర్బీకే కన్స్ట్రక్షన్ అయిపోయింది, అమ్మాయి కూడా అక్కడ ఉంది. సచివాలయానికి వస్తే అక్కడ ఉన్న వాలంటీర్లు సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ అయితే అక్కడే ఉన్నారు రాత్రంతా. సచివాలయ సిబ్బంది డ్యూటీస్ వేసుకున్నారు, ఎవరు ఏ టైంలో ఉండాలి, రాత్రంతా వారికి ఎలా అందుబాటులో ఉండాలి. అంటే ఇంత పెద్ద వ్యవస్థని మనం క్రియేట్ చేసుకున్నాం. ఇంతకుముందు ఊరికి ఒక మండలంకి ఒక 5 మంది విఆర్ఓస్ ఉండేవాళ్ళు, 5 మంది పంచాయత్ సెక్రటరీస్ ఉండేవాళ్ళు, మనకున్న 20 గ్రామాలకి
ఆ 8 మందికే మనం ఇన్‌చార్జెస్ ఇచ్చి నడిపించేవాళ్ళం ఇప్పుడు ఈ వాలంటీర్స్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ వచ్చాక నిన్న ఒక గ్రామంలో కూడా మరి ట్రీట్మెంట్ కూడా అక్కడే అందే అవకాశం ఉంటుంది కాబట్టి తొందరలోనే వెల్నెస్ క్లినిక్ స్టార్ట్ చేయాల్సిందని మనల్ని కోరుతూ అదే ఆర్బీకే ఆర్బీకే మరి ఎదురికి ఏ రకంగా ఉపయోగపడుతుందన్నది ఆల్రెడీ మీ అందరికీ కూడా తెలుసు సచివాలయం కూడా మరి సిబ్బంది కూడా ఎక్కువ మంది ఉండటంతో ఇప్పుడు గతంలో అయితే చాలా చోట్ల షార్టేజ్ ఉండేది ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా ఉంది కాబట్టి మరి తొందరలోనే ఇవన్నీ కూడా బిల్డింగ్లు మొదలుపెట్టాల్సింది కూడా మనందరినీ కోరుకోవద్దు కలెక్టర్ గారు శ్రీమతి మార్మీగతి గారు మాట్లాడవలసింది ఈ సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథి గారు అదేవిధంగా మన ప్రతి మండలానికి ప్రభుత్వంగా ఇచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ శ్రీమతి డాక్టర్ మాధవీలత గారికి అదేవిధంగా మెరుగుపైనటువంటి ఎంపీటీసీలు ఎంపీపీలు జడ్పీటీసీలు అదేవిధంగా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటే ఈ మూడు మండలాలకు సంబంధించిన నాయకులకు అదేవిధంగా కాంట్రాక్టర్స్ అధికారులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తే అదేవిధంగా మీడియా సోదరులకు కూడా నా నమస్కారాలు తెలియజేస్తాను అదేవిధంగా మరి వివిధ గ్రామాలనుంచి సర్పంచ్లు ఎంపీటీసీలు అదేవిధంగా ఎంపీపీలు జడ్పీటీసీలు కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ప్రతి గ్రామానికి కూడా ఒక సచివాలయం ఒక వెల్నెస్ ఒక ఆర్బీకే సెంటర్ ఈ మూడు ఉండాలని మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశించే ప్రతి గ్రామానికి కూడా సచివాలయం ఈ శాంక్షన్ చేసడం జరిగింది కొన్ని గ్రామాల్లో వర్క్ బాగానే జరుగుతున్నాయి ఇంకా కొన్ని గ్రామాల్లో కొన్ని స్టార్ట్ చేయలేదన్న ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు కూడా మరి కలెక్టర్ గారికి మరి ఆదేశించడం జరిగింది తప్పనిసరిగా అన్నీ కూడా తొందరలోనే కన్స్ట్రక్షన్ మొదటి చేస్తుంది జరుగుతుంది మరి ఈరోజున కలెక్టర్ గారు రావడానికి ముఖ్య ఉద్దేశం కూడా మీ మీ గ్రామాల్లో ఇంకా స్టార్ట్ చేయకపోవడానికి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తే దాన్ని రెక్టిఫై చేస్తారు అంతేకాకుండా మీకు అక్కడ లోకల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ఒకవేళ అధికారులతో ప్రాబ్లం ఉన్నా ఏదైనా ల్యాండ్ ఇష్యూ ప్రాబ్లం ఉన్నా కూడా మరి మీ గ్రామానికి సంబంధించి రివ్యూ చేసేటప్పుడు మీరు కరెక్ట్ గారి దృష్టికి తీసుకురావాల్సింది మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ అదేవిధంగా మరి మన మూడు మండలాల్లో కూడా అనపర్తి పిక్కోలు రంగంపేట ఈ మూడు కూడా తూర్పు గోదావరిలో ఉన్నాయి ఈ మూడు మండలాల్లో కూడా మరి చాలా గ్రామాల్లో అయితే చివరి స్టేజ్ రావడం జరిగింది ఇంకా కొన్ని గ్రామాల్లో ఒకటి రెండు ఇంకా మొదలెట్టు వస్తుంది అవి కూడా తొందరగా మొదలుపెట్టి మరి జిల్లాలోనే మంది ఆల్రెడీ రాజనగరం అయితే ప్రథమ స్థానంలో ఉంది కనీసం రెండో స్థానంలో ఉన్నా కానీ మా నియోజకవర్గానికి ఇంకా ప్రాంత పార్టీలందరూ కూడా సహకరించాలని మిమ్మల్ని కూడా కోరుకుంటూ ఏంటంటే ఈ ఆర్బీకే అవ్వండి వెల్నెస్ క్లినిక్ అవ్వండి సచివాలయం ఉండే ఈ మూడు ఉండే నాయకులుగా మీకు కూడా లోకల్ ఎంతో అభివృద్ధి పెరుగుతుంది అది మీ అందరికీ కూడా తెలుసు మరి రాబోయే రోజుల్లో వెల్నెస్ క్లినిక్ ద్వారా మరి గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రొటీన్ జబ్బులన్నిటికీ కూడా మరి ట్రీట్మెంట్ కూడా అక్కడే అందే అవకాశం ఉంటుంది కాబట్టి రోజున ఈ సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథి గారు అదేవిధంగా మన ప్రతి మండలానికి ప్రభుత్వంగా ఇచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ శ్రీమతి డాక్టర్ మాధవీలత గారికి అదేవిధంగా మరి మెరుగుపైనటువంటి ఎంపీటీసీలు ఎంపీపీలు జడ్పీటీసీలు అదేవిధంగా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటే ఈ మూడు మండలాలకు సంబంధించిన నాయకులకు అదేవిధంగా కాంట్రాక్టర్స్ అధికారులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తే అదేవిధంగా మీడియా సోదరులకు కూడా నా నమస్కారాలు తెలియజేస్తాను అదేవిధంగా మరి వివిధ గ్రామాల నుంచి సర్పంచ్లు ఎంపీటీసీలు అదేవిధంగా ఎంపీపీలు జడ్పీటీసీలు కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ప్రతి గ్రామానికి కూడా ఒక సచివాలయం ఒక వెల్నెస్ ఒక ఆర్బీకే సెంటర్ ఈ మూడు ఉండాలని మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశించే ప్రతి గ్రామానికి కూడా సచివాలయం ఈ శాంక్షన్ చేసడం జరిగింది కొన్ని గ్రామాల్లో వర్క్ బాగానే జరుగుతున్నాయి ఇంకా కొన్ని గ్రామాల్లో కొన్ని స్టార్ట్ చేయలేదన్న ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు కూడా మరి కలెక్టర్ గారికి మరి ఆదేశించడం జరిగింది తప్పనిసరిగా అన్నీ కూడా తొందరలోనే కన్స్ట్రక్షన్ మొదటి చేస్తుంది జరుగుతుంది మరి ఈరోజున కలెక్టర్ గారు రావడానికి ముఖ్య ఉద్దేశం కూడా
మీ గ్రామాల్లో ఇంకా స్టార్ట్ చేయకపోవడానికి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మరి కలెక్టర్ గారి దృష్టి తీసుకొస్తే దాన్ని రెక్టిఫై చేస్తారు. అంతేకాకుండా మీకు అక్కడ లోకల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, ఒకవేళ అధికారులకు ప్రాబ్లం ఉన్నా, ఏదైనా ల్యాండ్ ఇష్యూ ప్రాబ్లం ఉన్నా కూడా మరి మీ గ్రామానికి సంబంధించి రివ్యూ చేసేటప్పుడు మీరు కరెక్ట్గా దృష్టి తీసుకోవాల్సింది మనందరం కూడా కోరుతూ, అదేవిధంగా మరి మన మూడు మండలాలు కూడా అనపర్తి చిక్కోలు రంగంపేట ఈ మూడు కూడా తూర్పు గోదావరిలో ఉన్నాయి. ఈ మూడు మండలాల్లో కూడా మరి చాలా గ్రామాల్లో అయితే చివరి స్టేజ్కి రావడం జరిగింది. ఇంకా కొన్ని గ్రామాల్లో ఒకటి రెండు ఇంకా మొదలెట్టు వస్తుంది, అవి కూడా తొందరగా మొదలుపెట్టి మరి జిల్లాలోనే మంది ఆల్రెడీ రాజనగరం అయితే ప్రథమ స్థానంలో ఉంది, కనీసం రెండో స్థానంలో ఉన్నా కానీ మా నియోజకవర్గానికి ప్రభుత్వ పార్టీ అందరూ కూడా సహకరించాలని మేము అందరినీ కూడా కోరుకుంటూ, ఏంటంటే ఈ ఆర్బీకే అవ్వండి, వెల్నెస్ క్లినిక్ కావండి, సచివాలయం ఉండి, ఈ మూడు ఉంటే నాయకులుగా మీకు కూడా లోకల్ ఎంతో పెరుగుతుంది అది మీ అందరికీ కూడా తెలుసు. మరి రాబోయే రోజుల్లో వెల్నెస్ క్లినిక్ ద్వారా మరి గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రొటీన్ జబ్బులన్నిటికీ కూడా మరి ట్రీట్మెంట్ కూడా అక్కడే అందే అవకాశం ఉంటుంది. కాబట్టి